అధికారంలో ఉన్నంత కాలం మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ వస్తుందా రాదా, జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రాదా? ఆయన పీఆర్ పత్రాల కంపెనీలో ముక్కలు కొడతాకి వెళ్ళాడా? అది వాళ్ళు రేపు ఎల్లుండో 10 రోజులకో 4 రోజులకో వస్తుంది కదా బెయిల్. మా వాడికి బెయిల్ వచ్చి అది బెయిల్ వచ్చి బెయిల్ అసలు జైలుకి వెళ్ళినాడికి బెయిల్ రానాడు ఎవడన్నా ఉన్నాడా? జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది. రిమాండ్ ఖైదీ ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలా, లేదా నాకేదో నేను ఎమ్మెల్యేని, లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా, నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేత అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అంటే తీసుకెళ్ళండి, ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లయ్యండి తింటాకి, ఆడికి కింద పడుకోలేని అన్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ అయినా అని చెబుతారు. అయి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెబుతారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు, దోమలు కొట్టక లేకపోతే రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారు దీనికి. ఎవరికైనా అయ్యో కొడతాయి. ఈయన దోమల మీద దండయాత్ర చేసాడు కదా, అవన్నీ పగబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు. అక్కడ చాకు లేదా, దాన్ని పెట్టి పొడిచే పోయేది కదా దోమల్ని.